ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది కుటుంబ సభ్యులందరూ వెళ్ళినా తారక్ మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదు పిలవలేదా పిలిచినా పోలేదా కారణమేంటి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఆ మహానాయకుని బొమ్మతో వంద రూపాయల నాణ్యం ముద్రించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడే పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తమైంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా వెళ్లారు కొడుకులు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్లు ఇలా అందరూ వెళ్లారు కానీ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారా చంద్రబాబు హాజరవుతున్న కార్యక్రమానికి హాజరు కావడం ఇష్టం లేక ఎన్టీఆర్ నాణ్యం విడుదల కార్యక్రమానికి హాజరు కాలేదా లేక షూటింగుల్లో ఏదైనా బిజీగా ఉన్న కారణంగా జూనియర్ ఢిల్లీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది ఇదే సందర్భంలో ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉందా లేదా అనే అంశం పైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి అయితే ఈ కార్యక్రమానికి ఎవరెవరిని ఆహ్వానించాలనే బాధ్యతను పురంధేశ్వరికి అప్పజెప్పింది కేంద్రం ఆమె అందరికీ ఆహ్వానాలు పంపారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందించారని కొందరంటున్నారు మరికొందరు మాత్రం ఆహ్వానం పంపలేదేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవడంలో కానీ ఓ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టం లేదనే చర్చ జరుగుతోంది దీని కారణంగా ఇటీవల విజయవాడ హైదరాబాద్ వంటి చోట్ల జరిగిన కార్యక్రమాలకు సైతం జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదని గుర్తు చేస్తున్నారు మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ను పిలవలేదో ఆయనే వెళ్లలేదో కానీ ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా సాగిన కార్యక్రమంలో ఆయన లేకపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది